సహజంగా ప్రపంచంలో ధనం అనేది ఏ విధంగా వస్తుంది అనే ఆలోచన అందరికీ కూడా ఉంటుంది. ధనం తక్కువగా కాకుండా చక్కగా పుష్కలంగా ధనం రావాలి అని గనక అనుకునేవారు చక్కగా సాయం సమయంలో లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేయటం అనేది, పురుషులుగా దీపారాధన చేయటం, స్త్రీలు కూడా చేయటం అనేది చాలా శుభాన్ని కలుగచేస్తుంది. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకునేటువంటి పురుషులు కనుక సాయం సమయంలో కనుక చక్కగా దీపారాధన చేసి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరాన్ని పూజ చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణ, అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన గనక చేసుకున్నట్లయితే దరిద్రం అనేది పోయి అష్టలక్ష్ములు కూడా ఆ ఇంట్లో సిరులు ఉరుకుతూ కూడా ఉంటాయి అని మనకు పెద్దలు అనుగ్రహించారు. లక్ష్మీ అష్టోత్తర పారాయణ అంత విశేషాన్ని కలుగచేస్తుంది. అదేవిధంగా స్త్రీలు పురుషులు ఇద్దరూ కూడా అమ్మవారి యొక్క సేవ చేసుకుని చక్కగా శుక్రవారం ప్రత్యేకమైనటువంటి పూజ చేసుకుంటూ లక్ష్మీ సహస్రనామాన్ని పూజ చేసుకుని అమ్మవారి కనుక పాల పాయసాన్ని, పాలతో ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేస్తే ఆ ఇంట్లో సిరులు ఒలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే చాలామంది ఈ కార్యక్రమాన్ని ఆచరించారు, ఎంతో శుభాలు పొందారు. పైగా అమ్మవారికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి బిల్వపత్రార్చన, రోహిణీ నక్షత్రం రోజున అమ్మవారికి బిల్వపత్రార్చనతో పూజ చేసి ఆ ఆకుల్ని గనక తీసుకువెళ్ళి మర్నాడు మరి ఆ సాయంత్రం అయిపోగానే, అర్చన అయిపోగానే ఆ ఆకులు, ఆ బిల్వదళాలు గనక మనం ధనం ఎక్కడైతే దాచిపెట్టుకుంటామో ఆ స్థానంలో గనక ఈ ఆకులు పెట్టుకున్నట్లయితే ధనం అనేది ఖర్చు కాకుండా ఉంటుంది. చక్కగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు తప్పక కలుగుతుంది అని చెప్పవచ్చు. శుభం భూయాత్.